సింహం గర్జిస్తే ఎద్దులు పరిగెత్తుకుంటూ వస్తాయా వస్తాయా ఏంటి వచ్చేసాయి అక్కడ పిలిచింది నందమూరి నరసింహం బాలయ్య అఖండ సినిమాలో బాలయ్య బసవా అని పిలవడం ఆలస్యం కొమ్ములు విసురుతూ కాలు దువ్వేయి ఇంతకీ అవి ఎలా చేసాయి చేయడానికి వాటికి ఏమైనా శిక్షణ ఇచ్చారా ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి అనేది రైతు ఆనందంలో ఆయన మాటల్లో వినండి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉర్రూతలు ఊగిస్తున్న అఖండ సినిమాలో ఒక సరికొత్త పాత్ర ఇచ్చి ఎడ్లని ఆ పాత్రకి సరైన పోషణ అందించి ఎడ్లని పంపించిన కొప్పురావూరు గ్రామం అంటే కృష్ణా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో మనం రైతు తోట శ్రీనివాసరావు గారి ఇంట్లో మనం ఉన్నాం సార్ సార్ మీరు చెప్పండి అసలు ఆ కొప్పురావూరు గ్రామం నుంచి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీకి మీ ఎడ్లు ఎలా వెళ్ళాయి అవి ఇచ్చిన పోషణ మీద మీ యొక్క విశ్లేషణ బోయపాటి శ్రీనివాస్ గారు మా పక్క గ్రామం అండి దాంతో ఆ సినిమాలో ఎడ్లు కావాలని చూస్తూ ఉన్నారు చూస్తా వేరే ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి మన దగ్గరికి వచ్చారు రావడంతో చూసి బాగున్నాయండి మన సినిమా చెప్పాలని చెప్పడం జరిగింది సరే పంపిద్దామని పంపించాం అంటే ఇప్పుడు అసలు మీకు ఎలా ఉంది సార్ ఆ ఫీలింగ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఆంధ్ర తెలంగాణ కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ప్రస్తుతం ఉన్న మూమెంట్లో అఖండ సినిమా అనేది చాలా హైలైట్ అయిన సినిమాగా ప్రస్తుతానికి టాక్ వస్తుంది దాంట్లో మీ ఎడ్ల పాత్ర మెయిన్ అంటే కీలకంగా మాట్లాడుతున్నారు దాని గురించి మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా గర్వంగా ఉందండి అఖండ సినిమాలో యాక్ట్ చేయడం మాకు అవకాశం రావడం బోయపాటి శ్రీనివాస్ గారు మాకు అవకాశం కల్పించడం మాకు చాలా గర్వంగా ఉంది అంటే ఆ రోజు షూటింగ్ జరిగిన తర్వాత ఒక ఆ షూటింగ్లో ఉన్న ఎద్దు పేరు బసవ అనేది కీలకంగా మారిన ఆ ఎడ్డు చనిపోవడంతో మీకు ఎలా అనిపిస్తుంది మాకు అసలు ఎద్దు చనిపోవడం అంటే చాలా బాధాకరం సార్ ఎందుకంటే మేము వాటిని ప్రేమిస్తాం కాబట్టి మాకు చాలా బాధాకరంగా ఉంటుంది ఓకే అంటే అసలు ఇప్పుడు ఈ అఖండ సినిమా రాష్ట్ర నలుమూల దేశ నలుమూల నుంచి ఇంత గొప్ప పేరు వస్తున్న సమయంలో తోట శ్రీనివాసరావు గారి ఎడ్లు ఇలా ఉన్నాయి అది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అంటే అమరావతికి దగ్గరగా ఉన్న గుంటూరు జిల్లాలో ఇలాంటి ఎడ్లు ఉన్నాయి అనేది జనానికి మీరు తెలియపరచడం మీకు సంతోషమేనా చాలా సంతోషకరమైన విషయం సార్ అంటే మేము పందాలు ఎడ్లు అంతా రాష్ట్ర నలుమూలలో తిరుగుతూ ఉంటాం ఇది ఇంకా మాకు చాలా గర్వంగా ఉంది అంటే మీకు పందెం ఎడ్లు మేపడం అనేది వంశపారపరంగా వస్తున్న ఆచారం ఓకే ఈరోజు మన శ్రీనివాసరావు గారి మాటల్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొప్పురావూరు గ్రామానికే గ్రామాన్ని దేశ నలుమూలలోకి తీసుకెళ్లిన శ్రీనివాసరావు గారి గురించి రాష్ట్రంలో ఉన్న బాలయ్య అభిమానులు కానీ గుంటూరు జిల్లా